కర్ణాటకలో ప్రధాని మోదీపై బీజేపీ కార్యకర్తలు అభిమానులు పూల వర్షం కురిపించారు మాన్యాల జిల్లాలో ప్రధాని రోడ్ షో సందర్భంగా మోదీ కారును పూల రేఖలు ముంచెత్తాయి బెంగళూరు మైసూర్ ఎక్స్ప్రెస్ వే ప్రారంభోత్సవంతో పాటు పదహారు వేల కోట్ల రూపాయలు ఖర్చయ్యే పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తున్నారు ఈ సందర్భంగానే మాణ్యాల జిల్లాలో రోడ్ షో జరిగింది దాదాపు నలభై ఏళ్ల తర్వాత మోదీ మాన్యా జిల్లాకు వచ్చారు ప్రధాని దేశంలోనే అతి పొడవైన రైల్వే ప్లాట్ఫామ్ను శ్రీ సిద్ధ స్వామి స్వామి స్టేషన్ స్టేషన్లో జాతికి అంకితం చేశారు ఇరవై కోట్ల ఖర్చుతో నిర్మించిన ప్లాట్ఫామ్ పొడవు పదిహేను వేల ఏడు మీటర్లు గిన్నెస్ ప్రపంచ రికార్డు బుక్లో ఈ ప్లాట్ఫామ్ చోటు చేసుకుంది